Fatima Garu and Sai Shilpa, thank you so much. So blockbuster Sarrainodu, Samo family entertainer. Ee function ni motham meeru Gemini News inka NTV TV9 lo pratyaksha prasaram chustunaru and holy event was organized by Shreya's Media. Atiloka Sundari oka song dedicate chesasam already. Next as full form lo unnare asalu. MLA meaning enti cheppandi? Ha? Mee andariki unnara MLA lu? My lovely angel. So a lovely angel song making kuda okka chuseddamu. Making AV please. Sambete sambeya kumete kummeya aina nannu love seya o MLA yes seya ko seya parle de ituraya o MLA na MLA MLA ante nuvu anukunnadi en kaade MLA ante are inko meaning unde ante mai 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 yallante lovely 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 yeah ante angel 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 you are my MLA you are my MLA you are my MLA my lovely angel my lucky apple. That's the making of MLA. Ikkada MLA leni appayilu entha mandi unnaru chetlu ettandi. Naaku telisina oka ammayi undi peru Pulakinta, టైలరింగ్ చేస్తూ ఉంటుంది. కావాలా? మీకోసమే వస్తానంటుంది. నెక్స్ట్ పిలిచేద్దాం. సో ఈ మూవీలో మనకి ఇలా ఎన్నో కడుపుబ్బ నవ్వుకునే సీన్స్ ఉన్నాయి. సో అలాంటి బ్యూటిఫుల్ సీన్స్ లో ఒక్క సీన్ ఇప్పుడు సరైనోడు ఫ్యాన్స్ అందరి కోసం లెట్స్ హావ్ ఎ లుక్. అతిథి దేవో భవ అంటే ఏంటో తెలుసా బాబు? అతి చేసేవాడిని భగవంతుడు కూడా బతకనీయడని. ఓ ఎంతసేపు సార్ వచ్చి? ఇప్పుడే సార్ వచ్చాను. బాబుకి హెల్త్ కేర్ అంటే ఏంటో చెప్తున్నాను. ఏమైంది? ఇంతకుముందు బాబు రూములో నుంచి మందు వాసన మాత్రమే వచ్చేది. రాత్రి వామిటింగ్ వాసన కూడా వచ్చింది. బాగా డెవలప్ అయ్యాడు సార్. ఇరికించేవరా తవ్వకాల సచ్చినోడా. తాగడం అంటే ఉల్లాసం కోసం తాగాలి బాబు, అదేదో ఉద్యమంలా తాగకూడదు. ఎందుకు సార్ అంత సీరియస్ గా చూస్తారు? సింపుల్, పెళ్లి చేసేయండి దారిలోకి వచ్చేస్తాడు. వీడికి ఎవరిస్తారండి పిల్లని? అలా అనకండి సార్. నాకు తెలిసి 10th క్లాస్ ఫెయిల్ అయ్యి టైలరింగ్ ప్రాక్టీస్ చేస్తున్నా పులకింత అని ఒక అమ్మాయి ఉంది. మీ వాడికి పర్ఫెక్ట్ మ్యాచింగ్. పులకింత టైలరింగ్ పని పాట లేని బాబు గారికి టైలరింగ్ నేర్చుకునే అమ్మాయి కాకపోతే కలెక్టర్లు ఎమ్మెల్యేలు వస్తారా? మ్యాచ్ ఓకే చేస్తా అబ్బాయిలకి ఓకే అంటే. కాకపోతే ఈ పులకింత టైలరింగ్ ఎవరో నేను చూడలేదు, మీరు చూడలేదు. సీన్ లో ప్రత్యక్షంగా అక్కడ ఉన్నారు కాబట్టి శ్రీకాంత్ గారిని పిలిచి అడిగేద్దాం. శ్రీకాంత్ గారు లెట్స్ వెల్కమ్. ఈ లవ్లీ బాబాయ్ కి గట్టిగా చెప్పట్లు. ఈ మూవీ చూసిన తర్వాత ఇలాంటి బాబాయ్ అందరికీ ఉండాలనిపించిందండి. చక్కగా మనం ఏం చేసినా వెనకేసుకొస్తూ మనల్ని ప్యాంపర్ చేస్తూ. సో ప్లీజ్ వెల్కమ్ సార్. Good evening sir and congratulations sir. amma ever sir memo chudaleda anta ba chepparu pulakinta tailoring ani only direct boyapati garku okkalage telusadi. next cinema lo reveal chestaru. next cinema okay. andariki namaskaram. banni vachin tarvata maatladanu. banni vachinattu unnadu. అందరికీ నమస్కారం. బన్నీ ఒకసారి చెయ్యి ఊపేస్తే విజయవాడ ప్రేక్షకులకు బన్నీ శుభాకాంక్షలు. ముందు బాబాయ్ మాట్లాడాక అబ్బాయి వచ్చి మాట్లాడతాడు. ఓకే, విజయవాడ ప్రేక్షకులకు బన్నీ శుభాకాంక్షలు. అందరికీ నమస్కారం. కరెక్ట్గా 20 years బ్యాక్ మీ అందరికీ గుర్తే ఉంటుంది, పెళ్లి సందడి అనే సినిమా వచ్చి ఇదే విజయవాడలో 175 days ఫంక్షన్ జరుపుకోవడం జరిగింది. దానికి ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గారు, మళ్ళీ 20 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆయన ప్రొడ్యూసర్గా ఈ సరైనలో నేను కూడా ఒక బాబాయ్ క్యారెక్టర్ చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అంతేకాదు అరవింద్ గారి విషయానికి వస్తే, ఒక మంచి సంస్థ గీతా సంస్థ. వాళ్ళ హీరోలతోనే కాదు బయట హీరోలతో కూడా చాలా మెగా హిట్లు ఇచ్చిన ప్రొడ్యూసర్స్. తన మన భేదం ఉండదు, అందరూ ఒకటే ఆయనకి. సో ఆయన ప్రొడ్యూసర్గా నేను అంతకుముందు పెళ్లి సందడి కానీ పెళ్ళం ఊరెళ్తే సినిమా కానీ నేను చేయడం జరిగింది. ఐఎమ్ వెరీ హ్యాపీ మళ్ళీ ఈ సరైనలో చేయడం. ఇంత బ్లాక్ బస్టర్ ఫిలిం ఇచ్చారు మీరు అందరూ. ఎంత ఇచ్చారంటే ఆల్రెడీ 100 crores క్రాస్ చేసిన సినిమా ఇది. మేమే షాక్ అయ్యాం. ఇందాకే తెలిసింది నాకు మధ్యాహ్నం బస్సులో వచ్చేటప్పుడు అన్నీ చెప్తుంటే 100 crores దాటింది ఈ సినిమా అని. నిజంగా వండర్ఫుల్ బన్నీ. నిజంగా ఒక క్లాస్, అందరూ ఫ్యామిలీ, అందరూ ఇష్టపడే హీరో బన్నీ. ఈ సినిమాతో మాస్ హృదయాల్లో కూడా వెళ్ళిపోయాడు. డెఫినెట్గా బన్నీకి బోయపాటి మాస్ అండ్ బన్నీ క్లాస్ రెండు కలిపితే సరైనోడి సినిమా. నిజంగా ఈ సినిమాలో మేము అందరం, ఒక సినిమా హిట్ అయిందంటే ప్రొడక్షన్ బాయ్ దగ్గర నుంచి ప్రొడ్యూసర్ వరకు, అలాగే చిన్న చిన్న ఆర్టిస్టుల నుంచి పెద్ద ఆర్టిస్టుల వరకు చేసిన ప్రతి టెక్నీషియన్స్ కూడా వాళ్ళ సినిమా ఎంత హిట్ అయిందనే ఫీలింగు మీకు అర్థం అవుతుంది. డెఫినెట్గా ఈ సినిమా విజయవంతమైనందుకు మా అందరికీ చాలా సంతోషంగా ఉంది. ప్రతి యూనిట్ మేము పండగ చేసుకుంటున్నాం. ఐఎమ్ వెరీ హ్యాపీ. అలాగే ఒక బోయపాటి మాస్ డైరెక్టర్ అనేది అందరికీ తెలుసు. అంతకుముందు సినిమాలు సింహ కానీ లెజెండ్ కానీ ఎంతో బ్లాక్ బస్టర్ సినిమాలు ఇచ్చారు. అలాగే ఈ కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా ఇప్పటి వరకు బోయపాటి కెరీర్లో కానీ బన్నీ కెరీర్లో కానీ హయ్యెస్ట్ గ్రాస్. ఇంకా ఉంది, ఇంకా రేపు ఎల్లుండి ఇంకా ఒక కంటిన్యూస్గా డెఫినెట్గా ఇది అన్నిటినీ క్రాస్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బన్నీ నాకు చాలా, అంతకుముందు బన్నీ ఫ్యామిలీ మెంబర్గా నాకు తెలుసు ఎప్పటి నుంచో. చిరంజీవి గారితో కానీ పవన్ కళ్యాణ్తో కానీ వీళ్ళందరితో కూడా ఉన్న నాకు, అలాగే బన్నీ కూడా అనుబంధం. కానీ ఈ సినిమాలో ఆయనతో యాక్ట్ చేసిన తర్వాత ఇంకొక ఒపీనియన్ వచ్చేసింది. అది ఏంటంటే నిజంగా ఎంత కష్టపడతాడు ఈ అబ్బాయి. ఆ కష్టం అంటే ఏంటి, ఇంత కష్టం మేము ఎప్పుడు పడలేదే. ప్రతి సీను ప్రతి షాటు నిజంగా మీ అందరూ, ఎందుకంటే ఒక్కసారి వినాలి, వెనకాల అల్లు అరవింద్ గారు లాంటి ప్రొడ్యూసర్స్ ఉన్నారు, వెనకాల మెగాస్టార్ చిరంజీవి గారు లాంటి వాళ్ళు వెనకాల ఉన్నారు. అయినా సరే తను నమ్ముకుని నేను బన్నీ అల్లు అర్జున్గా ఎదగాలి అనుకుని ఆ కసితో ప్రతి షాటు ఎంతో కష్టపడి ఈరోజు ఫస్ట్ నుంచి చూసుకుంటే ఫేస్ బై ఫేస్ ఆయన డెవలప్ అవుతున్న తీరు నిజంగా అద్భుతం. చాలామంది నేర్చుకోవాలి. ఆయన ఇప్పటికీ ఎంత కష్టపడతాడంటే పొద్దున్న 7 o'clock వచ్చిన దగ్గర నుంచి డైరెక్టర్ ఈవినింగ్ నైట్ ఎన్నైనా సరే ఆ ఫినిష్ చేసుకుని కానీ వెళ్ళరైనా. సో అటువంటి బన్నీ సినిమాలో నాకు కూడా ఒక బాబాయిగా చేసిన అవకాశం వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నేను అప్పుడప్పుడు నాకు ఇష్టమైతే కొన్ని సినిమాలు చేస్తూ ఉంటాను. అంతకుముందు చిరంజీవి గారితో కానీ నాగార్జున, వెంకటేష్, బాలకృష్ణతో చేశాను, మొన్న రామచరణ్తో చేశాను, ఇప్పుడు బన్నీతో చేశాను. సో ఐఎమ్ వెరీ హ్యాపీ సార్. బోయపాటి గారు థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు మంచి ఒక బాబాయ్ క్యారెక్టర్, మంచి సినిమా ఇచ్చారు. అలాగే బన్నీ బ్లాక్ బస్టర్, ఐ లవ్ యూ. ఇంకా ఎన్నో బ్లాక్ బస్టర్లు కొట్టాలి, నీ రికార్డులు నువ్వు ఇంకా మించుకుంటూ వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ. అలాగే ఇంకొకటి ఆది, ఈ సినిమాలో ఒక విలన్గా చేసిన ఆది నాకు ఒక తమ్ముళ్ళు అంటాడు. నిజంగా ఆది విలన్గా చేసేపాటికి నేను అనుకున్నాను కొట్టేశాడు ఆది కూడా ఈ సినిమా బ్లాక్ బస్టర్ అని. సో ఆది చాలా బాగా చేసావు, అది వండర్ఫుల్. ఎందుకంటే ఆ స్ట్రక్చర్ కానీ ఒక యూత్ చక్కగా బన్నీకి తోడుగా అంత స్టైల్గా కూడా ఉన్నావు నువ్వు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. అలాగే ఇక రకుల్ గురించి ఇంకా వాళ్ళు టాప్ హీరోయిన్స్, అలాగే కెథరిన్, అందరూ కూడా బాగా చేశారు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. ఈగర్లీ వెయిటింగ్. థ్యాంక్ యూ శ్రీకాంత్ గారు, థ్యాంక్ యూ సో మచ్. సో మరొక స్పెషల్ పర్ఫార్మెన్స్తో మరొకసారి మన ముందుకు వచ్చేస్తుంది అంబిక. మనలో ఉన్న దేశభక్తిని మేల్కొల్పేలా ఈ పర్ఫార్మెన్స్ ఉండబోతోంది. సో అందరూ గెట్ రెడీ టు వాచ్ దిస్ అండ్ లెట్స్ వెల్కమ్ అంబిక ఆన్ టు ద స్టేజ్. ऐसा कोई नहीं है, नहीं सौ दिन दुनिया घुमा है, नहीं कहीं तेरे जैसा कोई नहीं। मैं गाया जहाँ भी बस तेरी याद थी, जो मेरे साथ मुझको तड़पाती रुलाती, सबसे प्यारी तेरी सूरत, प्यार है बस तेरा प्यार ही। माँ तुझे सलाम, माँ तुझे सलाम, मम्मा तुझे सलाम। Ambika Limca book record holder and antarjatiyanga enno performances ichindi and ee performance specially dedicated to Sarrainodu team. Thank you Ambika, thank you.